కూర్చుంటా నడుచుకొని వెళ్ళిపో కూర్చో అనియా ఒక్కసారి కూర్చో నా కూర్చోనలే అన్నయ్యా ఇంకా అరే ప్రాంక్ వీడియో అరే ప్రాంక్ వీడియో అదిగో కెమెరా ప్రాంక్ రే రండిరా రే హాయ్ ఇప్పుడు మీరు చూస్తుంది మా ఛానల్ అప్లోడ్ అయ్యే 7th ప్రాంక్ లాస్ట్ 6 ప్రాంక్స్ చూసి కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థాంక్యూ అండ్ ఇప్పుడు మీరు చూడబోయే ప్రాంక్ లో ఉన్న కంటెంట్ కోసం సెపరేట్ గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వొస్తుంది అనుకుంటా ఎందుకంటే వీడియో ఎండింగ్ వరకు వచ్చేసరికి మీకే అర్థమవుద్ది లెట్స్ వాచ్ ఆహా అక్కడ కూర్చొని మాట్లాడుకుందామా ఎప్పుడు వస్తుందో తెలియదు అది సాధంగా అయితే ఒకళ్ళకి ఉన్నదని మా ఏరియాలో తెలుసు కాబట్టి నేను చూసాను కాబట్టి అప్లై చేశాను ఎవరికి ఉంది మీ ఏరియాలో ఫిట్స్ మా బాబాయ్ మా పట్టింటోళ్ళకి బాబాయ్ అవుతాడు అంటాడు ఆ తాగేసి ఒకడు సరి కూర్చోరా పర్లేదు ఆ తోసాడని తాగేసి తోసాడు ఒకడు బాజు ఒకడు బాధ కాదు ఒకడు అప్పటి నుంచి ఫిక్స్ ఎలాగో వచ్చేస్తుంది అప్పుడప్పుడు మందు తాగినా అలా కాదురా అసలు ఏమైందో కరెక్ట్ చెప్తా నేను ఎవరు ఫోను అవునా అలా కాదురా ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనుకున్నావు అడుగు నేను గ్రౌండ్లో రన్నింగ్ చేస్తాను రా రన్నింగ్ చేస్తుంటే అటువైపు నుంచి ఆడు బండి వేసుకొని వస్తాడు ఆడు గ్రౌండ్లోకి బండి వేసుకోవడం ఆడదే కదా తప్పు పెద్ద తప్పు అది తప్పు అరే లైఫ్లో ఇంత సీరియస్ మ్యాటర్ జరిగిన తర్వాత నువ్వు నవ్వుతే ఇంకా నాకు దేనికి అర్థం భార్గవ్ అసలు నా ఫ్రెండ్స్ ఉన్న దాంట్లో నువ్వే తెలివినాడు మళ్ళీ నవ్వుతున్నారా అయితే వెళ్ళానురా వెళ్తే నుంచి బైక్ అటు నుంచి వచ్చిందనమాట వచ్చి ఫస్ట్ నా షోల్డర్ తగిలింది తగిలితే భయ్యా చూసుకోవాలి కదా భయ్య అంటే అరే ఆ మాత్రం దాన్ని అక్కడ హెల్మెట్ తీసిరాడు రా ఆ తీసి కింద తీసి కొట్టాను అలా బైక్ మంచి కింద పడిపోయాడు ఆ రోడ్డు ఇగో ఈ షేప్లో నాడు రోడ్డు తగిలింది అంతే బ్లడ్ కూడా రాలేదురా కానీ ఇటువైపు మొత్తం పచ్చగా అయిపోయింది పడిపోయాడు ఉదయం 4:30కి ఆయన అక్కడ నుంచి బండి మీద కూర్చోబెట్టి నేను సీనిగూడ అలా తీసుకొచ్చి సీనిగూడకు ఫోన్ చేసి ఆయన తీసుకుని వెళ్ళి సీనిగూడ అలా తీసుకొచ్చి నీకు ఇందాలు చూపించాను కదా అక్కడ డస్ట్బిన్ ఆ డస్ట్బిన్లో వేసాం ఆ టీవీలో చెత్తల ఆ బాడీనా చెత్తలు కాదురా ఇప్పుడు బాడీ అక్కడ ఉంది అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి అలాగే నా బాడీని ఆడు ఫోన్ చేసి నా అడిగి ఆడే ఆ ఫస్ట్ ఎత్తలేదు బిజీ అని వచ్చింది అలా కాదురా రే ఇక్కడ ఇంకోటి జరిగింది రా సార్ నువ్వు ఎవరికి చెప్పను ప్రామిస్ చేయి ఎవరికి చెప్ప ఎవరికి చెప్పకూడదు ఎవరికి చెప్ప చెయ్యనికి పోతుంది ఇందురా నిజంగా నీకు డేర్ లేదా డేర్గా ఉందన్నా నువ్వు ఎప్పుడు ఎవరు మర్డర్ చేయలేదా చేయలేదు అలా కాదురా ఇప్పుడు ఆడు పడిపోయాడు కదా పడిపోయినప్పుడు వాడు దారిలో నన్ను తీసుకొచ్చాను రా తీసుకొచ్చేస్తున్నప్పుడు కొట్టుకుంటున్నాడు అనమాట ఇలాగలుగా కొట్టుకుంటే ఇప్పుడు ఆడు బతికితే మనకు ప్రాబ్లం కదా ఇప్పుడు ఆడు బతికితే మన మీద కేసు అవుదా బతికితే కేసు అవుతుంది అన్న కేసు అవుతుందా ఏ టైం అవుతుంది రా కేసు ఈ కేసులు సెక్షన్లు మనకి తెలియవు కాబట్టి కాదురా నాకు తెలిసినన్ని ఒకటి ఫోన్ చేశాను రా ఫోన్ చేస్తే నువ్వు ఇలా చేసావు కదా ఈ విషయం ఎవరు చెప్పకు నీకు బాగా ఎవడైతే క్లోజ్గా ఉంటాడో ఆడికే చెప్పు ఎవడైతే కొంచెం బాగా తెలివైనడు బాగా ధైర్యవంతుడు ఆడికే చెప్పు ఇంకెవడికి చెప్పొద్దు అన్నాడు రా నాకైతే చాలా భయం వేస్తుంది రా అందుకే నీకు చెప్పాను రా ఇప్పుడు ఏమైందంటే ఆయన తీసుకొచ్చినప్పుడు ఆడు కొట్టుకున్నాడు కదా అయితే మామూలుగా ఎలా ఆడు ఎలా ఆడిని ఎలా చంపాలో తెలియక ఏం చేశానంటే ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట ఆడికి మోహన్కి ఇలా కవర్ కట్టేసాను ఊపిరి ఆడుకుంటాను కవర్ కట్టేసాను ఇప్పుడు తీస్తాడు బతుకుంటాడంటో చచ్చిపోతాడంటావా 100% బతికే చాయిస్ లేదు 1% మరి ఇప్పుడు ఎలా రా ఏం చేద్దాం గట్టి మాట్లాడరా నాకు అనిపించట్లేదు అదే ఏంటి తెలియట్లేదండి అమ్మ అరే రాయిచ్చి బుర్ర కొట్టించుకుంటుంది రా రే ఇలా కొట్టుకుంటే నేను చచ్చిపోతాను ఒక దెబ్బకి ఒక దెబ్బకి చచ్చిపోనా చచ్చిపోవా ఒక దెబ్బకి ఎలా చచ్చిపోతా సీనిగూడ ఫోన్కి నువ్వు ఫోన్ చేస్తున్నావు కదా అందులో నుంచి ఇంక సీనిగూడ మనకు లేడురా సీనిగూడ ఇంక మనకు లేడు ఆడి ఇంటికి వెళ్ళాను ఎందుకనే నువ్వేం అనుకోకరా భార్గవ్ శ్రీనిగడ ఇంకా మనకు లేడు శ్రీనిగడ శ్రీనిగడకి నేను చెప్పాను రా వెళ్ళాను ఆడి దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలాగే ఫస్ట్ నేను ఆడు నమ్మాను కదా ఆ డేరింగ్ అనుకున్నాను ఆడి దగ్గరికి వెళ్ళాను రా ఆడి దగ్గరికి వెళ్ళి చెప్పాను క్లియర్గా శ్రీను అలా జరిగింది రా శ్రీను అంటే ఆడ వెంటనే ఫోన్ తీసి నీ ఫోన్ ఇడిపెట్టు ఆడ వెంటనే ఫోన్ తీసి లేదు ఇప్పుడు నువ్వు మర్ర చేసావు నీతో పాటు వస్తే మాకు దోలు తీరిపోద్ది
అది ఇదని చెప్పాడురా చెప్పి చాలా యాక్స్టల్ చేశాడు. ఏటేటో 100 డైల్ చేసేస్తాను, ఫోన్ చేసేస్తాను, నేను ఫోన్ చేసి నేను చెప్పేస్తాను ఇలాగా, ఆ నాకెందుకు చెప్తున్నావు, నాకు ఇన్వాల్వ్ చేయకు, అది ఇదని పిచ్చి పిచ్చిగా మాట్లాడరా. కోపం వస్తుందిరా ఇంకా కస వాడు ఫోను పట్టుకో, వాడు ఫోను ఏడ్చేయాలి ఇప్పుడు. సరైన సజెషన్ చెప్పరా నాకు, అసలు నాకైతే చాలా బాధగా ఉంది రాసిన, నాకు ఏడుపు వచ్చేస్తుంది. సరైన ఏం చెప్పరా రే, గుర్తురావట్లేదు అన్నమాట. అరే ఆడనుకుంటే ఇప్పుడు ఈడు రెడీ అయ్యాడరా, ఆడేమన్నా చేస్తానంటే ఇప్పుడు ఈడరా, సీన్ కూడా అయితే గిలగిల గిలగిల కొట్టుకుని మరీ చచ్చిపోయారా రే. చెప్పరా భార్గవ్, భార్గవ్ ఏం చేయాలి చెప్పరా, భార్గవ్ చెప్పరా ఏం చేయాలి, గట్టిగా మాట్లాడరా. ఏం చేయాలి నాకు తెలియట్లేదు అని, ఏదైనా ఒక్క సొల్యూషన్ చెప్పరా భార్గవ్, ప్లీజ్ రా భార్గవ్. ఒక్క సొల్యూషన్ కూడా కరెక్ట్ గుర్తు రావట్లేదు కదనియా. ఎలా రా భార్గవ్, గుర్తు వస్తే ఏదైనా చెప్తాను, గుర్తుకు రాలేదు నేనేం చెప్తాను. ఏడుపు వచ్చేస్తుంది రా భార్గవ్, ఇప్పుడు ఏట్ అవుతుంది రా భార్గవ్ నెక్స్ట్. అలా కదా రే, ఓ పని చేద్దామా, ఎవరికి దొరకకుండా సీన్ కూడా బాడీ ఇప్పుడు తీసుకెళ్ళి కప్పెట్టద్దామా. తెలిస్తే దొరికితే మళ్ళీ మనకేం బాధ అన్నాను. ఏమవుతుంది రా భార్గవ్, నా కోసం అమృతం సాయం చేయలేవా భార్గవ్, ఎడుతున్నారా భార్గవ్, అర్థం చేసుకోరా భార్గవ్, ప్లీజ్ రా భార్గవ్, భార్గవ్ నీ కాలు పట్టుకుంటుంటా భార్గవ్, భార్గవ్ ప్లీజ్ రా భార్గవ్, భార్గవ్ ప్లీజ్ రా, నాకు ఏడుపు వచ్చేస్తుంది రా భార్గవ్, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు రా భార్గవ్. అసలు భార్గవ్ చెప్పరా ఏదైనా సొల్యూషన్ చెప్పరా మంచిది. సొల్యూషన్ నాకేం తెలియదు, పూర్వ పంచారు భార్గవ్, ఎవరికి చెప్పండి మాట, ఎవరికి చెప్పండి. సీన్ కూడా ఫోటో, సీన్ కూడా ఫోన్ ఇచ్చేద్దాం, నీ దగ్గరే ఉంచుకొని నాకు సంబంధం లేదు. అది శ్రీని గారి ఫోన్ నాకు సంబంధం లేదు కదా, నీ ఫ్రెండ్ కదా నీ దగ్గర ఉంచరా, నా దగ్గర ఉంటే డౌట్ వచ్చేద్దానా, ఇప్పుడైనా ఫ్రెండ్ కదా. అలా కాదు కానీ సరే ఫస్ట్ ఆయన కప్పెడదు. అరే ఏదన్నా హెల్ప్ చేయరా భార్గవ్, అంత దూరం నుంచి తీసుకొచ్చాను రా నిన్ను. అరే నీకు అక్కడ బస్ డిపో దగ్గర మాట్లాడాను, సరేనా నువ్వు అన్నావు ఏమన్నావు, అక్కడ ఎవడో చూస్తున్నాడన్నా, నీ విషయాలు బయట వాళ్ళకి తెలియకూడదు అంటే నువ్వేమన్నావు చెప్పింది అక్కడ, అక్కడ ఏమన్నావు బయట వాళ్ళకి ఎవరికి తెలియకూడదు, ఎవరైనా తెలిస్తే నీకే బాధ రిస్క్. అవునరా భార్గవ్, నువ్వు బయటోడు కాదని కదా నీతో చెప్పాను, ఇప్పుడు చెప్పు ఏంటి సొల్యూషన్ చెప్పు. సొల్యూషన్ అయితే నా దగ్గర ఏం లేదని నాకు తెలిసి. అలా కాదు గుణపం ఎవరి దగ్గర ఉంటుంది దగ్గరలో, ఏమో తెలియదని నేను అనుకున్నాను. నువ్వు ఇక్కడ కూర్చుంటావా, నేను వెళ్ళి తెచ్చేస్తాను బాడీ అటువైపు ఉంది గోన్లో. భార్గవ్ 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 బాడీ కాల్ పట్టుకుంటాను భార్గవ్ అన్న, బాడీ అంటే శివరింగ్ వచ్చేద్దన్న నిజంగా భార్గవ్. అలాంటివి నువ్వు ఏ చెప్పినా నేను చేయలేను, బాడీని చూసి భార్గవ్ అలాంటివి ఏం భార్గవ్ గట్టి మాట్లాడరా, వినపట్లేదు రా. బాడీ దగ్గర కూడా ఎక్కడ ఆ ప్లేస్లో సంగీంలోనే ఉండలేను అన్న నిజంగా, చెప్పనంటే చెప్పలేని అలాంటివి. ఇప్పుడు ఏంటి సీన్ కూడా ఇంట్లో ఏంటి చెప్దాం, సీన్ కూడా ఏడంటే ఆడికి నేను ఫోన్ చేస్తాను రా, ఫోన్ చేసినప్పుడు అలా అమ్మ ఆన్సర్ చేశారు, అంటే ఒకసారి పంపించాను అంటే ఒక అరగంటలో పంపించేద్దామని చెప్పింది. ఆడు వచ్చాడు కూర్చున్నాడు, నేనేం చేయలేను, పోలీసులు ఫోన్ చేస్తాను అది అని చెప్పి పడబడి చేశాడు. ఆడికి ఆడికి ఎలా కొట్టిన అనుకున్నావు రాయపత్ర ఇలాగే నాకు నాకు మెంటలో వచ్చేస్తున్నారు భార్గవ్ చెప్పు. ఇప్పుడు సైకో కూడా తయారైపోతున్నారా ఈ మధ్య, నేను పడుకో రెండు ఫోన్లు ఎవరికి చెప్పను, వద్దు సీన్ కూడా ఫోన్ రే నీకు ఫ్రెండ్ నాకు ఫ్రెండా అని, నా ఫ్రెండే నా ఇలాంటి మ్యాటర్లని తమ్ముడు నీ ఆడ నిన్ను నాకు ఎవడ పరిచయం చేశాడు, ఆడే పరిచయం చేశాడు మరి ఆడు ఫోన్ నుంచి తమ్ముడు ఫోన్ వచ్చినాను నా దగ్గర ఇలాంటి మ్యాటర్లని, ఫోన్లు మాత్రం ఫోన్లు అలాంటివి ఏవి ఒట్టుకోకూడదు అసలు వాళ్ళు ఫ్రెండ్ అయినా. మరి ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు కదా నీ ఫింగర్ ప్రింట్స్ పడవా,
నాది పట్టుకున్నా, నేను పట్టుకున్నాను కదా, నా ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి అనుకో. ఏముంది, క్యాజువల్గా వచ్చింది ఆ రాయితీ అక్కడ నుంచి. ఆ రాయితీ బొరు మీద ఒరే, నీకు రెండు ఆప్షన్లు రా. అయితే చూడు, నీకు రెండు ఆప్షన్లు రా. అయితే నాకు హెల్ప్ చేయి, లేదా రాయితే నా బొరు మీద కూడా తెలుపు. అరే అరే, నిన్ను ఎంత నమ్మి తీసుకొచ్చాను రా. అరే నేను పెట్టుకున్న ఆశలకు నువ్వు కొంచెమైనా న్యాయం చేయరా. అరే ఆఫ్టర్ ఆల్ బాడీ కప్పట్లో సాయం చేయలేవా. అరే ఎవడ బయట ఏట్రా, మన సీనిగాడే కదరా, మనంత నీ మంద బ్యాచ్లో వర్క్ చేసినాడే కదా. ఒరే నేను కావాలని చేయలేదురా. ఇప్పుడు చూడు, నువ్వు ఎంత నాకు హెల్ప్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావా. ఆడు చేయను అన్నాడు, ఏ పాడదుబ్బను. సింపుల్ రాయి బొర మీద ఎత్తానంతే, ఈ చోట్లో మొత్తం పిట్లిపోయింది అక్కడ. బే నిర్ణయం తీసుకోరా, బాగుంది మాత్రం. నువ్వు బే నిర్ణయం తీసుకో, నువ్వు బేగ నిర్ణయం తీసుకో చెప్తాను. నువ్వు నిర్ణయం బే తీసుకో. అమ్మ షార్ప్ లేదే. అమ్మా నాకు సారీ పడుకు, కర్ర నీ చేతి పట్టుకో, పట్టుకో కర్ర కూడా. భార్గవ్ నాకు ఇప్పుడు క్యాజువల్గా నీకు నవ్వు వచ్చినప్పుడు కోపం వస్తుందా రాదా? నవ్వు వచ్చినప్పుడు నవ్వు వస్తుందా కోపం వస్తుందా? మామూలుగా అయితే ప్రతి దాంట్లో నవ్వుతాను. కోపం ఎప్పుడు వస్తుంది? కోపం ఎప్పుడు వస్తుంది అంటే డబ్బులు మ్యాటర్లో తప్ప. మరి నాకు ఒక 5 నిమిషాలు నవ్వు వస్తుంది, ఒక 5 నిమిషాలు కోపం వస్తుంది, ఎందుకు అలాగవుతుంది? అదైతే తెలీదా? అదేట్రా అంటే, అరే నిన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టు నా ఫ్రెండ్స్ వాళ్ళని అర్థం చేసుకోవట్లేదురా. అందరూ ఏట్రా, సైకోగోడివి అయిపోవు, నువ్వు పిచ్చోడివి అయిపోవు, ఆల్నీళ్ళని రాళ్ళేసరి కొట్టేస్తున్నావు, సంపేతం సంపేతం రాత్రులు తిరుగుతున్నావు. అరే ఇంత నీట్గా షర్ట్ వేసుకున్నాను, ప్యాంట్ వేసుకున్నాను, ఇట్లా వాచ్ పెట్టుకున్నాను, నేను నీట్గా క్లాస్గానే ఉన్నాను కదా. క్లాస్గా రేట్ అందరూ నన్ను సైకో కూడా అంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడు నీతో అలా బిహేవ్ చేసానా? లేదు కదా. ఒరే ఏదో అలా జరిగిపోయిందిరా, మార్నింగ్ అలా అని అలా చంపేశానరా, అటు చచ్చిపోయాడరా, చాడు బతికుంటే నాకు ప్రాబ్లం అని కవర్ కట్టేశానరా, ఏమైందో నాకు తెలియదురా. ఇప్పుడు మన అద్దరిలో బాడీ చూడాలి, ఆ బాడీ సంగతి రాత్రి. ఓకేనా, చూడరా సీని కానీ తీసుకొచ్చానరా, కూర్చోబెట్టానరా, మాట్లాడానరా నార్మల్గా. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడవు, ఫస్ట్ వచ్చాడరా తమ్ముడు, ప్రామిస్ అయ్యి తమ్ముడు అన్నానరా, ప్రామిస్ వేశాడరా, చెప్పానరా. చెప్పగానే ఏమన్నాడు అనుకున్నావు? అన్యా నాకేం సౌందం లేదు, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. నన్ను భయం పెట్టరేట్రా, అడే అడే అడు నన్ను భయంపించి నాకు నచ్చలేదురా, అడు నన్ను భయంపించి నాకు నచ్చలేదు, ఆడు నన్ను భయంపించాల్సిన అవసరం ఏంటి చెప్పు. నేను సైకోగున్నా? నేను సైకోగున్నా? నేను నవ్వుతున్నానా? నవ్వుతున్నా నవ్వట్లేదా? చూడు చూడు, ఇంకా నీ పక్కనే కూర్చుంటాను, చూడు చెయ్యి వేస్తాను. నేను నవ్వుతున్నా నవ్వట్లేదా? చూడు, నవ్వుతున్నానా? కరెక్ట్ చెప్పు. నవ్వుతాను కరెక్ట్గా. నవ్వుతున్నానా నవ్వట్లేదా? నవ్వుతున్నా. అంటే కాసేపు నవ్వటం, కాసేపు కోపం కాదురా, కరెక్ట్గా చెప్పు. గట్టి మాట్లాడు, గట్టి మాట్లాడరా, గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడరా, పర్లేదు గట్టి. రే ఇప్పుడు నువ్వు మాట్లాడపోతే నన్ను నేను కొట్టేసుకుంటాను. నాకు బ్లడ్ వస్తే నీకు ఇష్టమా కాదా? మాట్లాడలేకపోతే నీకు అస్తమా ఉందా? నీకు అస్తమా ఉందా? ఉందా లేదా? అస్తమా లేదు కదా. ఫిట్స్ ఉందా? లేదు. హార్ట్ అటాక్ ఉందా? లేదు. ఈ మూడు లేనప్పుడు నా ఇష్టం కదరా, నీకు నన్ను నచ్చింది చేసుకుంటాను, నీకు భయమేస్తుందా?
నీకు భయం వేస్తుందా? టెన్షన్ ఉందా? చెప్పరా? లేదురా, అరే లేదు, హలో, నేను అవునరా, నేను ట్రీట్మెంట్ కోసం వెళ్ళానురా. నేను ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఆడు చాలా ఎక్స్ట్రాలు చేశాడు లోపల. బంధించేస్తాం, అది ఇది చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారనమాట. నేను ఊరుకుంటున్నాడు బొక్క, పరిగెత్తుకొని వస్తాను. తెలియదే ఎవరికి, నేను ఆ ఫ్రెండ్ బట్టలు వేసుకుని నేను తిరుగుతున్నాను. అరే నేనున్న లొకేషన్ కూడా నీకు చెప్పాలని అవసరం లేదు, అర్థమైందా? ఫోన్ పెట్టే. కాదు అరే, నేను నాకు ఇంకొక అబ్బాయి ఫోన్ దొరికిందని చెప్దామా? ఆ ఫోను చెప్పురా. అరే నువ్వు గట్టి మాట్లాడరా. నోట్ అంటే ఇటు రావట్లేదు. కాదురా అరే, చెప్పింది నేను. హలో, ఇప్పుడు ఈ నెంబర్ నుంచి అయితే నన్ను ట్రేస్ చేస్తారా? అది మొత్తం హాస్పిటల్ మొత్తం కొంపు కొంపు అయిపోయింది పారిపోయాడు అనేసి. ఎలా తీసుకెళ్ళినప్పుడు చైన్లు అవి నాకు మొత్తం ఇబ్బంది అయిపోయిందిరా, దానివల్ల నేను వాళ్ళ దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఇంకొక అబ్బాయి రా, ఆ అబ్బాయి నాకు గిఫ్ట్ ఇచ్చాడు యాక్చువల్లీ ఆ ఫోను. గిఫ్ట్ అని చెప్పాను, ఓకే కదా? అరే మాట్లాడరా, నువ్వు డల్గా ఉంటావు. అరే ఇప్పుడు నాకు ఇలా టైలో నాకు సపోర్ట్ చేయవా? ఏడు మోమెడతా వెట్రా, మాట్లాడరా. హలో, అయితే మరి అదిరా మ్యాటరు, చెప్పింది అర్థం చేసుకో. ఇప్పుడు ఇంకొక నెంబర్ నుంచి నీకు మిస్ కాల్ ఇస్తాను. ఆ అబ్బాయి లేడు యాక్చువల్లీ, ఆ అబ్బాయి ఉదయం 10 గంటల వరకు ఉండేవాడు అనమాట. ఉంటే లేదులే, ఆ అబ్బాయి నాకు ఫోన్ ఇచ్చి సెలిపాడు. ఒక నిమిషం ఉండు. రే ఆ అబ్బాయి ఏడే నడుతున్నాడు, ఏం చెప్పాలి? ఏమో నాకేం తెలియట్లేదని. ఏం తెలియట్లేదు అంట బిట్రా భార్గవ్, నువ్వు ఉదయం అన్నం తిన్నావా? తిన్నావా తినలేదట? చపాతీ తిన్నా. చపాతీ తిన్నావా? అయితే చపాతీ తింటే మాట్లాడకూడదా? ఏం చేయలేకపోవడం ఏట్రా. అరే తేజ, హలో. లేదురా అరే, నాకు నా మూడు బాగాలేదు, నాకు ఫోన్ చేయకండి ఎవరు. చెప్పు ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అయితే నాకు తెలియదు. కర్రవరా రే, కర్రవరా భార్గవ్, కర్రవ్వా. ఇంటికి వెళ్ళిపోతాను నేను. భార్గవ్ నీ చేతులు ఒకసారి. ఇంటికి వెళ్ళిపోతాను నేను. భార్గవ్ 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 ఒకసారి కూర్చో, ఒకసారి కూర్చో, ఒక 2 నిమిషాలు కూర్చో. ఒక 2 నిమిషాలు కూర్చోరా, 2 నిమిషాలు కూర్చోవాలి. నా 2 నిమిషాలు కూర్చో. బిహేవర్ బాగాలేదు. బిహేవర్ కాదు, అరే నీకు ఒకటి చెప్తాను. వద్దు, ఒకటి చెప్పిన తర్వాత వెళ్ళిపో. ఇంకా చెప్పను. ఒక సెకండ్ ఉండు, ఒక సెకండ్ నువ్వు అక్కడ కూర్చో చాలు. అన్నా నేను ఒక్క సెకండ్ కూర్చోలే. ఒక సెకండ్ ఎక్కువసేపు వద్దు, ఒక్క సెకండ్ కూర్చో. ఒక సెకండ్ కూడా కాదు, ఒక్కసారి ఇక్కడ కూర్చో. బిహేవియర్ అరే అదేం కాదు, నీకు చెప్తాను, నువ్వు భయపడకు, నువ్వు వెళ్ళరా. ఒక్క సెకండ్ కూర్చో చాలు. కూర్చో, వెళ్ళిపోతాను. ఒక్క సెకండ్ కూర్చో చాలు. చెప్తాను కొట్టేశాను కదా. ఇంకా ఓరే మరి ఇంకో కొట్టేసి వెళ్ళిపోదా. ఒరే నేను ఇక్కడ కూర్చుంటాను, నడుచుకుని వెళ్ళిపో. కూర్చో అనియా, ఒక్కసారి కూర్చో. కూర్చోనలే అన్నయ్యా. ఇంకా అరే ప్రాంక్ వీడియో, అరే ప్రాంక్ వీడియో అదిగో కెమెరా. ప్రాంక్ రే రండి రే, ఒక తేజ రే. అనియా ప్రాంక్ వీడియో కాదనియా. ఒరే అదిగోరా రే. అనియా నువ్వు ప్రాంక్ వీడియో చేయట్లేదు. ఒరే అదిగోరా రే. అనియా నిజంగానే అనియా. అరే రే భార్గవ రే, రే రే సీన్ కూడా రా, రండి రే, పారిపోతాడు రే. వేరండి వేరండి రే, సీన్ కూడా రే భార్గవ్, సీన్ కూడా రే. అరే బయటికి రా, బే పరిగెత్తుకొని. అరే ఆడు పారిపోయాడురా, వేరండిరా. కెమెరా తీయలేదు, ఇంకా అక్కడే ఉంది. ఆడికి ప్రాంక్ రా అని చెప్తే నీ బిహేవియర్ బాగాలేదు, నీ బిహేవియర్ బాగాలేదు అనుకుని పారిపోయాడురా. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ప్రాంక్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒక అల్టిమేట్ ప్రాంక్ రాబోతుంది. థ్యాంక్ యూ.